జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అరటి తోట నేలకొరిగింది. చేతికొచ్చిన పంటను నష్టపోవడంతో రైతులు ఆవేదనలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పరిస్థితిని మా కరెస్పాండెంట్ శివరాం అందిస్తారు. శివరాం, ఓవర్ టు యూ. పెథాయ్ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా మీద అనుకున్నంత తీవ్రత చూపలేదని అనుకున్నప్పటికీ కూడా ఈరోజు తెల్లవారి చూస్తే గనక మర్నాడు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. మనం ఇప్పుడు పిఠాపురం మండలం ఎస్కేపాలెం సమీపంలో ఉన్నటువంటి ఒక అరటి తోటలో ఉన్నాం. ఇక్కడ అరటి తోట పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. పాపం సరిగా మంచి రేట్ వచ్చేటటువంటి సీజన్లో ఈ యొక్క అరటి తోట పోయింది, శుభ్రంగా ఇరిగిపోయింది. బాబు ఎన్ని ఎకరాలు ఈ తోట? ఎంత పెట్టుబడి పెట్టావు? 180 అయిందండి. ఎన్ని చెట్లు ఇరిగిపోయినాయి? మొత్తం ఆపేసిందండి. మొత్తం ఏం పని చేయండి, గట్టి పని చేస్తావు 10-20 పని చేస్తాయి అంతే. ఏంటి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నావు? ఏ చూడాలండి, ఇవన్నీ మొత్తం ఏం పని చేయండి. ఇంక మొత్తం ఇంకేమన్నా సాయం చేస్తే కొంచెం వేయగలము, లేకపోతే మొత్తం ఇంకేం పని చేయండి. ఇంకా బాబు మీ ఏరియాలో ఇలాగ ఇంచుమించు ఎన్ని ఎకరాలు ఇరిగిపోయిందండి? 150 ఎకరం 200 ఎకరం దాకా ఉంటుంది. 150 ఎకరం 200 ఎకరం ఉంటుంది. ఇది ఇక్కడ రైతులు చెప్తున్న దాని ప్రకారంగా ఒక 150 నుంచి 200 ఎకరాల వరకు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే అరటి తోటలు నాశనమైనట్టుగా చెప్పి చెప్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారే స్థానిక ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కూడా పొలాల వెంబడి తిరుగుతూ ఉన్నారు. మనకి ఇక్కడే రైతుకి ఎటువంటి హామీ ఇస్తారో ప్రజాప్రతినిధిగా తెలుసుకుందాం. వర్మ గారు చెప్పండి, మీ ప్రాంతంలో రైతులకి ఈ తుఫాను నష్టాల గురించి మీరు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడే అక్కడికక్కడ అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేయడానికి టీమ్స్ వెళ్తున్నాయి. మరి తీవ్రంగా నష్టం జరిగింది. ఇక కుమార్పురం, కందరాడ, ఇరవాడ, ఎఫ్కే పాలన సంబంధించి ఎక్కువ అరటి తోటలు వేస్తారు రైతులు. ఇవన్నీ కూడా నేల కొరిగిపోయినాయి. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు, 2-3 రోజుల్లోనే నష్టపరిహారం ఇచ్చే విధంగా పనిచేయాలని అధికారులకి. ఎలాగైనా సరే రైతులను ఆదుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళకి సహాయం చేస్తారు. సాధ్యమైనంత ఎక్కువ ఇచ్చేలాగా మేము కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతామని చెప్పి తెలియజేస్తాం. నష్టం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళిపోతున్నారా? మేము కూడా ఆయన దృష్టిలో ఆల్రెడీ పెడతాం. ఇప్పుడు మేము కూడా 11:30 సార్ని కలుస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం సహాయం చేయడం చేస్తుంది. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల్లో ముందుంటారు. ఎంచేదంటే రైతు కంట తడి పెట్టకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కూడా ఆర్థికంగా సపోర్ట్ ఎప్పుడు చేస్తానన్నారు, ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. మీ ప్రాంతంలో ఇటుక బట్టీలు కూడా ఎక్కువ ఉంటాయండి, వాళ్ళు కూడా ఎక్కువ నష్టపోయేటటువంటి పరిస్థితి. ఇంకా మీ నియోజకవర్గంలో ఎటువంటి నష్టాలు గుర్తించారు ఇవాళ సర్వేలో? ఇవాళ మార్నింగ్ నుంచి ఇది ఫస్ట్ విజిట్, ఇక్కడ నుంచి మేము వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ వేళ సాయంత్రం వరకు ఏమన్నా అధికారులు మేము అన్ని చూసి అవన్నీ కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి రికమెండ్ చేయించి నష్టం పరిహారం ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తం కాస్త సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈరోజు తెల్లవారే ఫీల్డ్లోకి దిగారు. వాళ్లే స్వయంగా పొలాల్లోకి తిరిగి సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు మరికొద్దిసేపట్లోనే వచ్చి వాళ్ళు కూడా ఇవన్నీ రిపోర్ట్స్ తయారు చేసి సమర్పించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు కాబట్టి ఈ రోజుకి ఆ ఏర్పాట్లు చూసిన తర్వాత రేపటి నుంచి అధికారులు పూర్తిగా ఈ సర్వేలో ఉంటారని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. అలాగే రైతులందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి రైతులకి మంచి నష్టపరిహారం అందించి తుఫాన్ నష్టాల నుంచి రైతులు తేరుకునేలాగా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి శివరాం ప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పిఠాపురం సమీపంలోని ఎస్కే పాలెం నుండి. పెథాయ్ తుఫాను ప్రభావం కృష్ణా జిల్లాపైన తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో నందిగామ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల వర్షం కంటే గాలులు ఎక్కువ నష్టం చేశాయి. ఈదురు గాలులకు వరి నేల కొరిగింది. పగిలుండి తీద్దాం అనుకునే వరకు అనుకోకుండా వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చే వరకు ఈ కూలర్లు కూడా మిరదాట్లు కూడా వెంపర్లు వచ్చి మిరదాట్లు కానీ అడావుడి చేశారు. ఈ కూలర్లు రావడం కూడా కూలర్లు కూడా డిమాండ్ ఎక్కువైంది. దాని నిమిత్తంగా తీద్దామని చెప్పి ఇది వచ్చింది కాబట్టి అనుకోకుండా వర్షం రావడంతో పత్తి వంతన వర్షానికి రాలిపోయి ఉంది, రాలిపోతుంది. ఇది నిబంధన లేకుండా పత్తి కనుక కొనుగోలు కనుక చేసేటట్లయితే రైతు వరంగా సేవ్ అవుతాడు. లేదంటే మాత్రం ఎకరానికి 30-30 వేలు వస్తాయి. దాన్ని ఏదన్నా సహకరించి ప్రభుత్వం కొత్త నిబంధనలు లేకుండా కొనగలిగితే రైతు సేవ్ అవుతుంది. ఎకరానికి వచ్చేసి 150,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలలు పైరు పెరగల వైరస్ బొబ్బర అయ్యి వచ్చేసినాయి. ఎట్లా బదలపడి దాన్ని బాగు చేసి ఏం చేస్తే ఒక 5-10 గంటలు అవుతాయండి ఎకరానికి. ఆ 5-10 గంటలు కోసి కళ్ళం మీద పోసిన తర్వాత ఈ తుఫాను ఒకటి వచ్చింది. ఈ తుఫాను వల్ల మాకు తీరం నష్టం జరిగింది. ఈ కాయలు కళ్ళం మీద ఉన్నాయి. ఎంతమందికి అధికారులు వచ్చి మమ్మల్ని
ఏమైందమ్మా ఏందని అడిగిన వాళ్ళు లేరు ఇప్పటికీ ఎవరు. మా ఈ కాయలో ఏదైనా సెల్ చేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.